మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శాఖ ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మండల ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం వారు మండల ఎంఈఓ సిఆర్పి రవీందర్కు వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన 5,300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఏబీవీపీ పట్టణ శాఖ నాయకులు ప్రశాంత్, జిల్లా కన్వీనర్ శశికాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉందంటే కట్టెల మూ పెట్టుకుని రోడ్ మీదకి వస్తుంది, కానీ విద్యార్థుల కోసం విద్యార్థినుల కోసం ఏ ఒక్కసారి కూడా ఏ స్కూళ్లను కానీ ఏ కాలేజీని కానీ సందర్శించిందో సమాధానం చెప్పాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనీయకుండా చేస్తుందని ఈ రకంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై హింద్, జై భారత్.